డీటెయిల్స్ వస్తే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో అరుచుకున్న కార్పొరేటర్లు మైకులు కూడా విరగొట్టారు. కార్పొరేషన్ రిజర్వు స్థలాలపై సమావేశంలో ఉదయం నుంచి చర్చ జరుగుతోంది. రిజర్వు స్థలాలను ఇతరులకు కేటాయించడం, అభివృద్ధి పనుల్లో వివక్షత, సాగునీటి కాలువలపై నిర్మించిన ఇళ్లను తొలగించే అంశాలపై అధికార పార్టీ వైఖరిని వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎండగట్టారు. ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్ అశోక్పై టీడీపీ కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కార్పొరేటర్ల గొడవతో రెండు పార్టీలకు చెందిన మిగిలిన సభ్యులు కంగుతిన్నారు. వైఎస్ఆర్సీపీ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ వర్గాలు డిమాండ్ చేశాయి.